మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఏరి ఆసుపత్రిని వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సందర్శించారు. కలెక్టర్తో చర్చించి హాస్పిటల్ కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సార్ సార్ కొంచెం ముందుకు రండి, కొంచెం ముందు పేషెంట్. సార్ శాంక్షన్ చేసుకున్నాం అది కట్టిన తర్వాత స్టాఫ్ ప్యాటర్న్ వస్తుంది. అప్పుడు మీరు ఎలాగా సిటీ స్కాన్లు కానీ పెథలాజికల్ లాబొరేటరీస్ కానీ దానికి అనుగుణంగా దానికి సరిపడా అవసరం. అవసరమైతే ఇప్పటి అవసరాలకు అనుగుణంగా ఇప్పటి అవసరాలకు అనుగుణంగా లోకల్లోనే డాక్టర్లు తీసుకోవాలి కానీ అవుట్సోర్సింగ్లో కానీ కాంట్రిబ్యూషన్ కానీ ఇతర స్టాఫ్ తీసుకోవాలి. జిల్లా అయినటువంటి ఆర్డర్లో కూడా రావడానికి చేసినాం. తప్పకుండా సంవత్సరం ఎన్ని సంవత్సరం చేస్తామని చేసాం. వైద్య రంగాన్ని తక్కువ చేశారు సార్, పెరిగిపోతున్నాయి. వైద్య రంగం అనేది బడ్జెట్ ఉందా లేదా అనేది ఉండదు. ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు పెట్టి అందిస్తుంది. తక్కువనే ఎక్కువనే కాదు. ఇంతకు ఇంతమంది పేషెంట్ వచ్చింది, వాళ్ళకి డాక్టర్లు కావాలి, వాళ్ళకి స్టాఫ్ కావాలి, వాళ్ళకి మందులు కావాలి, వాళ్ళకి సరైన మాటలు కావాలి, ఏమంటే నడుస్తుందో చెప్పండి. ఇవాళ మొత్తం తెలంగాణ అన్ని హాస్పిటల్లో వేలాది మందితోటి మెడిటేషన్ వస్తాము. వాళ్ళందరికీ ఏ లోటు లేకుండా అందిస్తున్నామంటే అర్థం కావాలి. వైద్యానికి